శ్రీగురుభ్యో నమః శుభంభ్యాతం. వృశ్చిక రాశి వారికి విలంబినామ సంవత్సరంలోని శ్రీరామనవమి దాటిన తర్వాత 15 రోజులు ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, కుటుంబ స్థానంలో శని గురువు కూర్చోవడం, 12లో గురుడు ఉండడం, అదేవిధంగా పంచమంలో శుక్రుడు ఉండడం, శుక్రుడితో పాటు రవి గురువు ఉన్నారు. భాగ్యంలో చూస్తే మనకి ఇక్కడ రామ. ఈ పంచమ అంటే పిల్లలకు కావాల్సిన బెనిఫిషియల్ని జరుగుతుంటాయి. పిల్లల యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. పిల్లల మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఏమంటే అవి సక్సెస్ఫుల్ ఉంటాయి. పిల్లల ద్వారా మనం చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, తల్లిదండ్రులు పిల్లల పేరు మీద పెట్టి వ్యాపారం చేశారు కానీ స్థిరాస్తులు పండుగ కానీ విడుదల చేస్తే అందులో సక్సెస్ఫుల్గా అవకాశం ఉంది. ఇక్కడ ఏదైనప్పటికీ ఒక ప్రెషర్ అయితే, ప్రెషర్తో కూడిన వ్యవహారం అంటే అన్ని సవ్యంగా జరుగుతున్నా కూడా ఒక ప్రెషర్ అన్నది ఈ వృషి రాశి వారికి 15 రోజులు ఉంటుందన్నమాట. సవ్యంగానే జరుగుతుంటాయి, కానీ ఏంటంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేయడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఈ రాశి వారికి కుటుంబ స్థానంలోనే ఇక్కడ ఏంటంటే శని బుధులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే కుటుంబ పరంగా కొంచెం ప్రెషర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య మన ప్రెషర్ ఉంటుంది, కానీ సంతానాన్ని దృష్టిలో పెట్టినప్పుడు వీళ్ళిద్దరూ ఈ ప్రెషర్ తగ్గించుకుని పిల్లల కోసం ఏకాగ్రత చేయగలిగితే ఈ సక్సెస్ అనేది కనబడుతుంది. వాళ్ళ చదువుల గురించి కానీ, వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి కానీ, అదేవిధంగా వాళ్ళు నీట్ అనుకోండి, మెయిన్స్ అనుకోండి, లేకపోతే ఇంకేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంది, వాటి కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలను కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది వయసులో పెద్దవాళ్ళని పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి పిల్లలకి ఆస్తి ఇచ్చి దాని డెవలప్మెంట్ చేయండి, వ్యాపారం వచ్చి దాని డెవలప్మెంట్ చేయండి అనుకున్నప్పుడు ఆ వ్యాపారంలో కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలా పిల్లల యొక్క వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడాను ఈ వృషి రాశి వారికి డెఫినెట్గా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పంచములో ఉన్న శుక్రుడు ఏంటంటే ఒక పిల్లల కోసం ఒక శుభకార్యం కానీ శుభ పనులు మంచి పనులు కానీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తి వయసులో వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉంటే వాళ్ళ ఇళ్ళలో ఏంటంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ 15 రోజులు గట్టిగా చేయడానికి ప్రయత్నం చేస్తే కొంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా అనిపిస్తారు. ఇక్కడ మంత్రమే శరణ్యంగా ఉంటుంది ఈ వృషి రాశి వారికి. ఎందుకంటే ఈ పొజిషన్లు కుటుంబ స్థానంలో ఉన్నంతసేపు అంటే 30 రోజులు గురుడు అక్కడ ఉంటాడు, ఉన్నంతసేపు కూడా వీళ్ళు మంత్రంతో సాధన చేసుకుంటాడని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కుటుంబ పరంగా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే అది మళ్ళీ కష్టం అవుతుంది. అంటే జాగ్రత్తగా ఆచితుంది వ్యవహరించే అవసరం ఉంటుంది. కాబట్టి కుటుంబం వాళ్ళకి కొంచెం పక్కకు పెట్టి సంతానం మీద కొంచెం ధ్యాస ఎక్కువ చూపించగలిగితే వీళ్ళకి 15 రోజులు అద్భుతంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. రాహు ఏదో రకంగా మాయాధనం ఇస్తాడు కాబట్టి అంటే ధన మూలాన దోషం ఉండదు, కానీ కుటుంబ పరంగా దోషం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండగా మంత్రసాధన చేయండి, సక్సెస్ఫుల్గా 15 రోజులు కనబడుతుంది చెప్పుకుంటాను. శుభం బియ్యం.